హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రావణి హోమ్. ఈరోజు వచ్చేసి నేను మీకు కమ్మని కరివేపాకు పొడి తయారు చేసి చూపిస్తున్నానండి. ఇది వచ్చేసి నానమ్మల కాలం నాటి ప్రాసెస్ అన్నమాట. చాలా టేస్టీగా, చాలా కమ్మగా ఉంటుంది. సో ఇంకా లేట్ చేయకోకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. వీడియోలోకి వెళ్ళే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మీరు ఎవరైనా నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే దాని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. అక్కడ మీకు ఆల్ అనే ఆప్షన్ అయితే ఒకటి కనిపిస్తుంది. ఆల్ అని క్లిక్ చేసినట్లయితే మీకు నా వీడియో అప్డేట్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి త్వరగా. సో ఇక్కడ వచ్చేసి నేను ఒక కడాయి తీసుకున్నానండి. ఇందులోకి ఒక స్పూను శనగపప్పును యాడ్ చేస్తున్నాను. అలాగే ఒక స్పూను ఉద్దిబేళను కూడా యాడ్ చేస్తున్నాను. వీటన్నిటిని ఒకసారి బాగా రోస్ట్ చేసుకోవాలండి, డ్రై రోస్టు. ఇక్కడ నేను ఆయిల్ ఏమి యాడ్ చేయట్లేదు. ఫస్ట్ ఇవన్నీ ఇలా డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఇవన్నీ వేగుతూ ఉన్నప్పుడు మనకి మంచి స్మెల్ అనేది వస్తుంది. సో ఇవన్నీ వేగిపోయాక ఇందులోకి ఒక స్పూను ధనియాలు, అలాగే ఒక స్పూన్ జీలకర్ర కూడా వేస్తున్నానండి. వీటన్నిటినీ ఒకసారి ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. అలాగే ఇందులోకి మీరు క్వాంటిటీని చూసి చిల్లీస్ యాడ్ చేసుకోండి. ఇక్కడ నేనైతే ఒక 10 చిల్లీస్ యాడ్ చేశాను. వీటన్నిటిని ఒకసారి బాగా రోస్ట్ చేసుకున్న తర్వాత ఇందులో కొద్దిగా కొబ్బరి పొడిని కూడా యాడ్ చేస్తున్నానండి. ఇక్కడ వచ్చేసి నేను డ్రై కోకోనట్ పౌడర్ తీసుకున్నాను. ఇది వచ్చేసి మీరు స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత కోకోనట్ పౌడర్ని యాడ్ చేసుకోండి, లేదంటే అది త్వరగా మాడిపోతుంది. సో ఇలా అంతటినీ ఒకసారి బాగా మిక్స్ చేసిన తర్వాత ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఇప్పుడు అదే పెన్నంలోకి ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని ఇందులోకి నేను 4 పిడికెళ్ళు కరివేపాకును వేస్తున్నానండి. ఫ్రెష్గా కడిగి ఆరబెట్టుకొని ఉంచుకున్న కరివేపాకుని యాడ్ చేస్తున్నాను. వీటిని ఇలాగ బాగా మిక్స్ చేసుకుంటూ బాగా కలుపుకోవాలి. ఇవన్నీ బాగా రోస్ట్ అయిపోవాలండి. ఇలా మనం చేత్తో అంటే అవి కట్ అయిపోవాలి, చాలా గట్టిగా అయిపోవాలి. సో అంతవరకు వీడియోలో చూపిస్తున్నట్లుగా సో మన కరివేపాకు అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని మనం ఇందులోకి ముందుగా వేయించి ఉంచుకున్న మిరపకాయలు, అలాగే ఉద్దిబేళలు, శనగబేళలు, జీలకర్ర, ధనియాల పొడిని ఇందులోకి వేసుకోవాలి. అలాగే ఇందులోకి కొన్ని వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకోవాలి. అలాగే ఇందులోకి కొద్దిగా చింతపండు, అలాగే రుచికి సరిపడినంత ఉప్పు కూడా వేసుకొని వీటన్నిటిని ఒకసారి ఫస్ట్ పౌడర్ చేసుకోవాలి. ఇలా పౌడర్ చేసుకున్న దాంట్లోకి మనం వేయించి ఉంచుకున్న కరివేపాకును కూడా పెట్టుకొని వీటిని పౌడర్ లాగా చేసుకోవాలి. వీటిని వెంట వెంటనే ఇలా తిప్పుతూ ఉండొద్దండి. కొంచెం గ్యాప్ ఇచ్చి తిప్పుతూ ఉంటే మనకి ఇలా పొడిలాగా రెడీ అవుతుంది, లేదంటే పేస్ట్ అయిపోతుంది. సో చూస్తున్నారా, మన కరివేపాకు పొడి అయితే రెడీ అయిపోయింది. ఈ కరివేపాకుని పొడిని మనము డైలీ తీసుకుంటే చాలా మంచిదండి. ఇది కంటి చూపుని మెరుగుపరుస్తుంది, అలాగే హెయిర్ గ్రోత్ కూడా మంచి యూజ్ అవుతుందండి. సో అలాగే ఇలా ఒకసారి మనం పొడి రెడీగా చేసి ఉంచుకున్నామంటే మనము ఇన్స్టెంట్గా కరివేపాకు రైస్ కూడా చేసేసుకోవచ్చు అండి. చాలా ఈజీగా, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. సో మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి. మీకు ఎలా వచ్చిందో నాకు కమెంట్ సెక్షన్లో చెప్పడం మాత్రం అస్సలు మర్చిపోద్దండి. సో ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ఒక బిగ్ లైక్ చేసేయండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ తోటి, బంధువులతోటి కూడా షేర్ చేయండి. అలాగే మీరు ఎవరైనా నా ఛానల్ని కొత్తగా చూస్తున్నా, అలాగే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా కానీ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత దాని పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, అది క్లిక్ చేస్తే మీకు అక్కడ ఆల్ అనే ఆప్షన్ అయితే ఒకటి కనిపిస్తూ ఉంటుంది. ఆల్ అని క్లిక్ చేస్తే మీకు నా వీడియో అప్డేట్స్ అన్నీ మీకు వచ్చేస్తాయండి త్వరగా. సో కీప్ వాచింగ్ మై వీడియోస్ అండ్ టిల్ దెన్ బై బై.